वीडियो की चाल रोज ना मंदिर रिक्वेस्ट हेवी टैन अंटे स्किन प्लेस पिगमेंटेशन का टैन चाल हेवी डार्क पैच फेस प्लेस लाइक फोर हेड का नोज का मन की सन की एक्सपोज प्लेस हेवी डार्क ఈ వీడియోలో నేను చెప్పబోయే రెమెడీ అనేది మీకు బాగా యూస్ అవుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రిజల్ట్ అనేది మీరు ఒక్కసారి ట్రై చేసిన వెంటనే చూడగలరు పర్టిక్యులర్ గా ఈ ప్రాసెస్ ని నేను 2 స్టెప్స్ లో కంప్లీట్ చేస్తాను అన్నమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన స్కిన్ పైన ఉండే డర్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎలాంటి ఫేస్ ప్యాక్ అప్లై చేసినా ఏం చేసినా కానీ మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కావచ్చు అండ్ డర్ట్ కావచ్చు కంప్లీట్ గా రిమూవ్ అవ్వదు మన స్కిన్ పైన ఉండే డస్ట్ ని డెడ్ స్కిన్ సెల్స్ ని అండ్ మన పోర్స్ ని క్లియర్ చేయడానికి ఈ ఫస్ట్ స్టెప్ అనేది బాగా యూస్ అవుతుంది సో ఈ ఫస్ట్ స్టెప్ లో వచ్చేసరికి నేను జస్ట్ 2 ఇంగ్రీడియన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి హోమ్ మేడ్ బటర్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి లెమన్ జ్యూస్ సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ బటర్ అన్నమాట నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇది తీసుకున్నాను నెక్స్ట్ ఒక లెమన్ తీసుకోండి దీనిలో నేను ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేస్తున్నాను నేనైతే లెమన్ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను మీకు కనుక లెమన్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు లెమన్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు లెమన్ అండ్ బటర్ ని మిక్స్ చేయడం కొంచెం కష్టమే బట్ ట్రై చేయొచ్చు సో మనం రెడీ చేసుకున్న ఈ మిక్స్ ని మీ ఫేస్ పైన మీ క్లీన్ ఫేస్ పైన మీరు అప్లై చేసుకొని ఒక 5 నిమిషస్ మసాజ్ చేయాల్సి ఉంటుంది మెయిన్లీ మీకు ఎక్కడైతే హెవీగా టాన్ అయిన ఏరియా లైక్ ఫోర్హెడ్ కావచ్చు నోస్ దగ్గర కావచ్చు హెవీగా టాన్ అయిన ఏరియా ఉంటుందో ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువగా ప్రెజర్ పెట్టి మసాజ్ చేయండి సో ఇలా ఒక 5 నిమిషస్ మసాజ్ చేయాలన్నమాట యాక్చువల్ గా నేను పార్టిక్యులర్ గా ఈ రెమెడీ లోకి నేను బటరే ఎందుకు యూస్ చేశానంటే బటర్ వచ్చేసి మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా ఉంచడంలో మన స్కిన్ లో తేమ శాతం తగ్గకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా నరిషింగ్ గా మన స్కిన్ అయితే బేబీ సాఫ్ట్ స్కిన్ అంటూ ఉంటారు చూడండి సో ఆ టైప్ లో మన స్కిన్ ఈ మసాజ్ తర్వాత అనిపిస్తుందన్నమాట మనకి సో తర్వాత నేను యూస్ చేసిన ఇంగ్రీడియెంట్ లెమన్ నేను చాలాసార్లు చెప్పాను లెమన్ అనేది మీ స్కిన్ టైప్ ని బట్టి క్వాంటిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ స్కిన్ పైన యూస్ చేసేటప్పుడు సో లెమన్ వచ్చేసి మీరు ఎప్పుడు డైరెక్ట్ గా స్కిన్ పైన అప్లై చేయకండి ఏదో ఒక ఇంగ్రీడియెంట్ తో గాని ఫేస్ ప్యాక్స్ లో గాని మిక్స్ చేసి మాత్రమే స్కిన్ పైన యూస్ చేయండి సో లెమన్ వచ్చేసి మీకు స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ మీ పోర్స్ లో ఉన్న డస్ట్ ని అంతా తీసివేయడానికి అంటే క్లెన్స్ చేయడానికి మీ స్కిన్ ని క్లెన్స్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది నేనైతే ఒక 5 నిమిషస్ మసాజ్ చేస్తాను ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషస్ మసాజ్ చేశారు కదా తర్వాత ఒక 5 నిమిషస్ అలానే స్కిన్ ని రిలాక్స్ అవ్వనివ్వండి మీకు స్కిన్ డ్రైగా అనిపించినా లేదు మీ బాడీ పైన స్కిన్ అంత హైడ్రేటెడ్గా అనిపించట్లేదు అనే ఫీల్ మీకు ఉన్నా కానీ మీరు కనుక హోమ్ మేడ్ బటర్ని మీ స్కిన్ పైన రాసుకొని మసాజ్ చేసి ఇలా ఓవర్ నైట్ కానీ అట్లీస్ట్ 3-4 అవర్స్ కానీ వదిలేసి ఆ తర్వాత ఒకసారి స్నానం చేసి చూడండి చాలా లైట్ సోప్తో కెమికల్ సోప్తో కాకుండా కొంచెం మైల్డ్గా ఉండే సోప్తో స్నానం చేసినట్లయితే మీ స్కిన్ అసలు బేబీ సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది షైన్ ఉంటుంది హైడ్రేటెడ్గా కనిపిస్తుంది సో హోమ్ మేడ్ బటర్ అనేది స్కిన్కి చాలా వర్క్ అవుతుంది ఈవెన్ పిల్లలు పుట్టినప్పుడు చిన్నప్పుడు కూడా మనం మన ట్రెడిషన్ అయితే యాక్చువల్గా బటర్తోనే వాళ్ళకి మసాజ్ చేస్తారు ఇప్పుడంటే బేబీ ఆయిల్స్ ఆ చెత్త ఈ చెత్త అని చాలా వచ్చాయి కానీ మా పిల్లలకైతే నేను బటర్తో మాత్రమే మసాజ్ అనేది చేశాను సో 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఒక కాటన్ టవల్ ఏదైనా అదే నాప్కిన్ కర్చీఫ్ ఆర్ ఎనీథింగ్ ఒక సాఫ్ట్గా ఉండే టవల్ లాగా ఉంటుంది కదా దాన్ని ముంచేసి వాటర్ అని స్క్వీజ్ చేసి అస్సలు కడగకండి వాటర్తో డైరెక్ట్గా అంటే వాటర్లో కడగకండి ఇలా స్క్వీజ్ చేసి ఈ క్లాత్తో ఎక్సెస్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేసేసుకోండి ఇలా
ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పటికే నా ఫేస్ చూసారా ఎంత షైన్ అండ్ ఎంత పర్ఫెక్ట్ లుక్ తో కనిపిస్తుందో షైన్ ఎంత యాడ్ అయిందో నా ఫేస్ కి సో ఇది చాలా బాగా పని చేస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం మన సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం పర్టిక్యులర్ గా ఈ ప్యాక్ లో వచ్చేసరికి నేను ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాను మన ఫస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసరికి ఓట్స్ పౌడర్ ఓట్స్ ని నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను అన్నమాట మిక్సర్ గ్రైండర్ లో వేసి సాఫ్ట్ గా सो ई ओट्स पौडर मी फेस की तगटूंत अवसरमो अंत तरवा वेसर की दीनों तेने तेने वेसर की नैन प्यूर् तेने स्पून सरपतने इदे वाइल्ड हनी अंडी अंत कलर इलाकों ना थर्ड इंग्रीडियंट वेसर की टटडा एग् एग् उड़े तेल सोन सो इंग्रीडियंट्स ने बागा मिक्स चेयाली बेसिकली इप्पुडु मीरु प्याक एला तयार चेसुकोवालनेदि चूसेसारु नेक्स्ट वच्चेसि ई प्याक नि चाला थिक गा मी स्किन पैन अप्लाई चेसुकुंटे सरिपोतुंदि आ तर्वात ओक 15 टू 20 मिनिट्स मी स्किन पैन वदिलेसि आ तर्वात मीरु जस्ट वार्म वाटर तो फेस वाश चेसुकोंडि इंकोकटि एग् यूज चेसानु कदा अनि स्मेल वस्तुंदनि अयिते अनुकोकंडि एंदुकंटे एग् लो मनं येल्लो यूज चेयलेदु ओन्ली तेल्ल सोना अंटे एग् वैट मात्रमे यूज चेसामु एग् वैट कि एलांटि स्मेल उंडदु सो इप्पुडु वच्चेसि अंदरिकि डौट रावच्चु इदि मीरु कन्फर्म गा एला चेप्पगलरु मीरु मीकंत स्किन अंत टैन अवडं मेमु एप्पुडु चूडलेदु कदा अनि इंतकु मुंदु एपिसोड्स लो कूडा नेनु चाला मंदि क्वेश्चन चेसारु अन्नमाट सो అలా డౌట్ వచ్చే వాళ్ళ కోసం ఇది చెప్తాను ఇది వచ్చేసి నేను ఇప్పుడు యూస్ చేసిన రెమెడీ కాదండి ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము ఊటీలో ఉండేవాళ్ళం హిల్ స్టేషన్ అన్నమాట అక్కడ చాలా చల్లగా ఉండేది అంటే మంచు మేఘాలు దగ్గరగా రావడం ఇంట్లోకి ఏమంటారు దాని ఫాగ్ చేయడం ఆ జల్లంతా మన మీద పడడం సో అంత కూల్ క్లైమేట్ లో ఉండే వాళ్ళం అన్నమాట సో ఆ టైం లో ఏం జరిగిందంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది 1 ఇయర్ తర్వాత నా స్కిన్ ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే అక్కడ వచ్చే చాలా లో టెంపరేచర్ కి సన్ లైట్ కి నేను ఎక్స్పోజ్ అయినా నా స్కిన్ కలర్ చాలా బ్రౌనిష్ గా అయిపోయేది చాలా టాన్ అయ్యేది మెయిన్లీ నా ఫోర్‌హెడ్ అండ్ నా నోస్ ఈ పార్ట్ అనేది నాకు సన్ కి డైరెక్ట్ గా ఇలా ఎక్స్పోజ్ అవుతుంటుంది కదా సో చాలా ఎక్కువగా బ్లాక్ గాల अटे ब्रउनिश सपरेट कंत सो आ टाइम ना हाँ सेम अला इंतरूला इकडन और अला डार स्टार्ट अब रेमडी बूजा रेमडी मिराकिल ने सिंगल टाइम में चाल चेंज तेज सो रोज मार्च रोज नीनिद हाँ चला नार्मल अ टू टाइम्स के नार्मल अच्छा सो आ टाइम में ना रेमडी अने चाला बागा वर्क सो मीक वर्क उद्देश्य तो नीन रेमडी तो शेयर चुस्कान सो ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి డౌట్ లేకుండా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టేసుకొని నేను వెయిట్ చేసి అది మీకు చూపించి ఇదంతా అంటే నా ఫేస్ లో ఎలాను మీకు ఎలాంటి చేంజ్ కనిపించదు ఒక షైన్ ఇలాంటివైతే నేను చూపించగలను కానీ కలర్ చేంజ్ లో నేనేం చూపించలేను ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ స్కిన్ టోన్ లో ఉంటది రీసెంట్ గా నేను ఎండలో అంత ఎక్కువగా తిరగట్లేదు కాబట్టి అంత ట్యాన్ కూడా నా ఫేస్ ఏమ అవ్వలేదు సో ఇక్కడైతే నేను ఔటర్ ఇచ్చేస్తాను ఔటర్ ఇచ్చేసిన తర్వాత నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా అబ్ బిట్టేదైతే మళ్ళీ నేను అప్లై చేసుకోకుండా మీకు చెప్పానని మీరు అనుకోకూడదు కదా సో ఔటర్ ఇచ్చేసిన తర్వాత ఆ బిట్టేదైతే ఉందో నేను అప్లై చేసుకునేది అది మీకు యాడ్ చేస్తాను ఐ హోప్ ఈ రెమెడీ మీకు బాగా వర్క్ అవ్వాలని అండ్ మీకు బాగా యూస్ అవ్వాలని మీ ప్రాబ్లం టాన్ తో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడంలో ఈ రెమెడీ మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమైనా రెమెడీస్ కావాలి అన్నా స్కిన్ పరంగా అంటే నేచురల్ గా మీకు ఏమైనా రెమెడీస్ కావాలి అన్నా కానీ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన సైడ్ యాడ్ చేసి ఉంటాను సో మీరు నా ఇన్స్టాగ్రామ్ లో అయినా నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే చాలా మందికి కామెంట్ లో అడగడం కన్నా కూడా పర్సనల్ గా మెసేజ్ చేసినా
పర్సనల్ ప్రాబ్లమ్స్ లో చాలా మంది పర్సనల్ గా చాట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం నా ఇన్స్టా ఐడి అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ మాక్సిమం వెంటనే రిప్లై ఇస్తాను 2-3 అవర్స్ లోపు కుదిరితే. ఇఫ్ ఇన్ కేస్ అలా కుదరలేదు, ఎక్కువ మందితో చార్జ్ చేస్తున్నాను అని అనుకుంటే 24 అవర్స్ లోపు అయితే ఖచ్చితంగా మీకు రిప్లై వచ్చేస్తుంది. సో అసలు విషయమే మర్చిపోయాను, ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ ఇన్ ది లైఫ్. అండ్ ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.